ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తూ ఉన్నానంటే, మరి మునుగోడు ఎన్నికల ప్రచారంలో నన్నపనేని నరేందర్ పద్మశాలి ప్రజల ఉనికికి మరి సుకుచికైనటువంటి మగ్గం మీద కాళ్ళు పెట్టి కూర్చొని మరి పద్మశాలి బిడ్డలను అవమానపరిచిన విషయం మనందరికీ తెలుసు. మరి మగ్గం అనేది జీవనాధారం పద్మశాలి బిడ్డలకు. అటువంటి మగ్గాన్ని కాళ్ళతో కూర్చొని కాళ్ళతో తొక్కి ఈరోజు పద్మశాలి ప్రపంచంలో ఉన్న పద్మశాలి బిడ్డలందరినీ కూడా అవమానపరిచినట్టే, మరి దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలి. పద్మశాలి బిడ్డలందరూ కూడా దీనికి సమాధానం వచ్చే వరకు పోరాడాలి. ముఖ్యంగా దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. జిఎస్టీ విధించమని చెప్పింది కేసీఆరే, ఈరోజు తీసేయమని చెప్పేది కూడా కేటీఆరే. మరి సిరిసిల్లలో ఉన్న ప్రతి ఒక్క పద్మశాలి బిడ్డ కూడా మరి కేటీఆర్ నిలదీసి దీనిపై స్పందించే వరకు కూడా పోరాడాల్సిన అవసరం ఉన్నది. మరి మగ్గంని అవమానించిన ఆ ఎమ్మెల్యేకు తగిన శిక్ష విధించే వరకు కూడా ఒక పద్మశాలి ఆడబిడ్డగా నేను కూడా మరి మీ అందరి వెంట ఉంటానని తెలియజేస్తూ, తప్పనిసరిగా దీని అందరం కూడా తీవ్రంగా ఖండించి మరి దీనికి ప్రతిఫలము ఎమ్మెల్యే అనుభవించే వరకు కూడా కేటీఆర్ సమాధానం చెప్పే వరకు కూడా పోరాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.